नमस्ते सुरेश गारु नमस्ते रफी गारु अक्कडुन्न पेद्दलंदरू कूडा नमस्कारालु దుర్ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లనే మనం తెలియజేయాలండి. ఎందుకంటే కంపెనీలు అనే వాళ్ళు పెట్టుబడిదారు కోసము వాళ్ళ లాభాల కోసం వచ్చిన వాళ్ళు ఎన్నో విధాలుగా వక్ర మార్గాల్లో వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవాలని చూస్తారు. కానీ బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము మనకున్నటువంటి చట్టాలకు లోబడి మనం ఏ విధమైనటువంటి వాళ్ళకి నిబంధనలను పెట్టాలి, ఏ విధమైనటువంటి ప్రజలకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందికరం లేనటువంటి వాతావరణంలో ఆ పరిశ్రమ నడపడానికి అనుమతులు కానీ ఇవన్నీ చూడాలి. కానీ ఈ రోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి లోపాలను చూస్తుంటే ఈ రోజు ప్రభుత్వం ఎంత మేర నిర్లక్ష్యం వహించిందో, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతాయని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి వాతావరణం ప్రమాదాలు జరిగినప్పుడు చేస్తున్నట్టు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాబోయే రోజుల్లో అంటే ప్రైమ్ లైన్ న్యూస్ కోరుకుంటుందండి. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సంబంధం లేదు. కేవలం ఆ బాధ్యులు ఎవరో అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిస్థితి ఏంటి? గ్రామాలు ఐదు గ్రామాలు ఉన్నాయండి, 10,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కంపెనీ బాధ్యత తీసుకొని రాబోయే రోజుల్లో ఈ 5 ఇయర్స్ లో ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి సంబంధించి వెంటనే వాళ్ళే ఆ ఇష్యూని సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా ప్రైమ్ లైన్ న్యూస్ కోరుకుంటుంది. మీరేమంటారు దీని మీద సురేష్ గారు? మంచి మాట చెప్పారు రఫీ గారు మీరు. ఎందుకంటే దీని యొక్క ప్రభావము, ఈ యొక్క విషవాయువు దుష్ఫలితాలు అనేవి వెంటనే బయటికి రావు. ఆ యొక్క మానవ శరీరంలో ఈ రోజు 1 సంవత్సరం తర్వాత కావచ్చు, 2 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఏ రోజున దాని యొక్క ప్రభావం అనేది బయట వచ్చి వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బాధితులందరికీ ఎవరైతే తప్పు చేశారో ఆ కంపెనీ అయితేనేమి, ప్రభుత్వ పరంగా కూడా ఈరోజు వాళ్ళు దానికి ఒక తగినటువంటి చర్యలు చేపట్టి దీర్ఘకాలికంగా కూడా వారికి ఏ సమస్యలు రాకుండా పూర్తి ఆరోగ్యవంతంగా వాళ్ళు జీవించడానికి వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వము చేయాలి. బాధ్యతలైన ఆ కంపెనీ కూడా, ఎల్జీ పాలిమర్స్ కూడా ఆ దిశగా ముందుకు రావాలి. అసలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, కంపెనీలు అనేటివి ఇలా చేయకుండా కఠినమైనటువంటి నిబంధనలు ఆల్రెడీ ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందంటే ఇదే నిదర్శనం మనకి. ఈరోజు కఠినమైనటువంటి కార్మిక చట్టాలు కానీ, ఫ్యాక్టరీ చట్టాలు కానీ, అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి వాటిని కూడా ఏ విధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయో ఇలాంటి ఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు ఉన్నటువంటి చట్టాలని సక్రమంగా అమలు చేసి తగునుగుణంగా పనిచేస్తే ఇలాంటి ఘటనలు రావని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ప్రభుత్వము పూర్తి బాధ్యతాయుతంగా ఇలాంటి పెట్టుబడిదారులకి వాళ్ళందరికి కూడా కొమ్ము కాస్తూ వాళ్ళు అక్రమ మార్గంలో వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నంత కాలం ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినా కూడా ప్రభుత్వం నష్టపరిహారాలతో చేతిదురుపు కార్యక్రమాలు చేస్తుందే తప్ప ఈ రోజు నష్టపరిహారం కూడా అంత పెద్ద మొత్తంలో ప్రకటించిందంటే తీవ్ర పెద్ద ఎత్తులో ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, ఆ వ్యతిరేకత కప్పిపుచ్చుకోవడం కోసమే ప్రభుత్వం వేసినటువంటి ఎత్తుగడే తప్ప ప్రజల మీద ఉన్నటువంటి సానుభూతి పరంగానో ప్రజల మీద ఉన్నటువంటి బాధ్యతతో కానీ ఈరోజు ప్రభుత్వం చేసిందని మేము అనడం లేదు. ఈ రోజు గతంలో జరిగిన ఘటనలు, ఈ ఘటనలో కూడా వీళ్ళు ఈ విధంగా ఎక్స్ప్రెషన్లో తేడా చూపడం కూడా చాలా హేయమైనటువంటి చర్య. ప్రజలందరినీ కూడా, బాధితులందరినీ కూడా ఎక్కడైనా కూడా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్ని సమానంగా చూడాలి, అందరినీ సమానంగా ఆదుకోవాలి, ఆ కుటుంబాలని ఆదుకోవాలని పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వానికి లబ్ధి చేరే విధంగా వాటిల్లో కూడా వీళ్ళందరూ వివక్ష పాటిస్తున్నారంటే వీళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో ఇలాంటి ఘటనలో కూడా మనకందరూ కూడా స్పష్టంగా కనిపిస్తుంది.